అలాగే కర్ణాటక నుంచి చెన్నై నుంచి వచ్చిన అభిమానులందరికీ నా గుండి చప్పులేని నా అభిమానులందరికీ మా ఆడపడుచులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుంచి మీకు నేను నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నా గత నాలుగైదు గంటలుగా మీరు పడుతున్న ఇబ్బందులు శ్రమ గుర్తించి మనస్ఫూర్తిగా గుండె లోతుల్లో నుంచి ఏదైనా మీకు ఇబ్బంది కలిగి ఉంటే మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి ఎందుకంటే అన్ని వ్యవహారాలు నేను చూసుకోలేను కాబట్టి సూచనలు ఇవ్వగలం తప్ప దయచేసి భవిష్యత్తులో ఏదైనా చిన్న చిన్న ఏదైనా ఉంటే మనస్ఫూర్తిగా మళ్ళీసారి ఆశిస్తూ నాయక్ ఈ ఆడియో ఫంక్షన్కి ఆడియో ఫంక్షన్ అంటా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సోదరులు కల్వకుంట్ల తారక రామారావు గారిని ఆప్యాయంగా నేను రాంభాయ్ అని పిలిపి పిలిచే కల్వకుంట్ల తారక రామారావు గారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తే ఆహ్వానం ఆ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నా తరపున మా నిర్మాతల తరపున టెక్నీషియన్స్ అందరి తరపున త్రివిక్రమ్ గారి తరపున ప్రతి ఒక్కరు అందరి తరపున తారక రామారావు గారికి కేటీఆర్ గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు నా కృతజ్ఞత చిత్ర పరిశ్రమకి రాజకీయాలు ఇవ్వడం ఇది కళాకారులు కలిసే ప్రాంతం ఇది కళాకారులు ఉంటారు ఇక్కడ కళా కళాకారుడికి నిజమైన కళాకారుడికి కులం మతం ప్రాంతం అనేది పట్టదు అలా రోజున కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా ఎక్కడో చెన్నైలో ఉండిపోయిన తెలుగు చిత్ర పరిశ్రమని ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడికి తీసుకురావాలని అనేక మంది పెద్దలు సంకల్పించి అప్పటి రాజకీయ ప్రముఖులు చెన్నారెడ్డి గారు లాంటి పెద్దలు కిర్తిష్ రాధా చెన్నారెడ్డి గారు లాంటి పెద్దలు ఎంతోమంది కలిసి తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత ఈరోజు దాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో దాన్ని మరింత ఆ బంధం మరింత ముందుకు తీసుకెళ్లేలాగా ప్రోత్సాహం అందిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమకి వారు అందిస్తున్న ఈ తోడ్పాటునే మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు అలాగే ఎప్పుడైనా సరే ఒక చిన్నపాటి అవసరం ఉంది అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ముందుండి చాలా దగ్గరుండి ఒక ఆప్యాయంగా దగ్గర తీసుకునే తలసాని శ్రీనివాస్ యాదవ్ యాదవ్ గారికి కూడా మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను